అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? అక్టోబర్ 31 రాష్ట్రీయ ఏకతా దివస్గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. 2014 నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినమైన అక్టోబర్ 31ని మనము రాష్ట్రీయ ఏకతా దివస్గా జరుపుకుంటున్నాము. ఈసారి వారి 150వ జన్మదినోత్సవం రావడం, అదేవిధంగా దీపావళి కావడం కూడా చాలా సంతోషం. ఈ సందర్భంగా విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ రన్ ఫర్ యూనిటీని ఈరోజు నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా ఆ మహనీయుని సేవలు మనందరం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 565 సంస్థానాలని భారత ప్రభుత్వంలో విలీనం చేయడంలో వారు ప్రముఖ పాత్ర వహించారు. అదేవిధంగా వారు ఈ దేశానికి ఉప ప్రధానిగా పనిచేశారు, అదేవిధంగా హోంశాఖ మంత్రిగా పనిచేశారు. వారి సేవలు శ్లాఘనీయం. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఈరోజు రాష్ట్రీయ ఏకతా దివస్, అక్టోబర్ 31 రాష్ట్రీయ ఏకతా దివస్ జరుపుకుంటూ ఈరోజు రన్ ఫర్ యూనిటీ అనే కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నాం. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యంగా దీపావళి కాబట్టి నగర ప్రజానీకానికి అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. దీపావళిని అత్యంత భక్తి శ్రద్ధలతో అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తూ జరుపుకుంటారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. కెన్ యూ బిలీవ్ ఇవన్నీ ఒకప్పుడు అవుట్స్కట్స్ అని, అలాగే ఇప్పుడున్న అవుట్స్కట్స్ రేపు హార్ట్ ఆఫ్ ద సిటీ అవుతాయని? మన మైరాన్ హోమ్స్ సిటీకి నాలుగు పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఇంకెవ్వరికి ఉండదు. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మైరాన్ వర్క్స్ విత్ విజన్. కమ్, లెట్స్ గ్రో టుగెదర్.